సామాజిక సాధికారత యాత్ర ముఖ్య ఉద్దేశం ఏమంటారు? మనం చూసామండి, ఎన్నో దశాబ్దాలుగా ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక వాళ్ళకి, వాళ్ళ అభివృద్ధికి, వాళ్ళ సాధికారతకు, వాళ్ళ సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రతి అభివృద్ధి పథకంలో అయినా ప్రతి పదవులు వాళ్ళకే పెద్దపీట వేస్తూ ఉన్న సంగతి మనం చూసాం. ఈ రోజు తీసుకుంటే మంత్రి పదవులు, జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇచ్చిన 25 మంత్రి పదవుల్లో 17 మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఇచ్చారు. అలాగే 43 మందికి ఎమ్మెల్సీలు ఇస్తే అందులో 29 మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఇవ్వడం జరిగింది. అలాగే తీసుకుంటే రాజ్యసభ 8 మందికి ఇస్తే అందులో 4 బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఇచ్చారు. అలాగే చట్టసభల్లో చట్టమే చేశారు, 50% వీళ్ళకి నామినేటెడ్ పోస్టులో కానీ నామినేటెడ్ పదవుల్లో కానీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకే పెద్దపీట వేయాలి. అంతగా పదవులు ఇవ్వడమే కాకుండా దాంతో ఆగిపోలేదు, పదవులు ఇస్తే సరిపోతుందని ఆలోచించి ఉద్యోగ అవకాశాలు, ఈరోజు గ్రామ వార్డు సచివాలయాల్లో 120,000 ఉద్యోగాలు, శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే అందులో 83% బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి ఇవ్వడం జరిగింది. అలాగే తీసుకుంటే వార్డ్ వాలంటీర్స్, గ్రామ వాలంటీర్స్లో తీసుకుంటే 2,50,000 మందికి ఇస్తే అందులో 80% బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి ఇచ్చారు. అలాగే మా బీసీల విషయంకి తీసుకుంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారితో ఎన్నో అవమానాలు పడ్డాం. తీసుకుంటే బీసీలు అంతు చూస్తానని, బీసీలు అంటే చాలా చులకన భావంతో ఉండేవారు. ఈరోజు బీసీలు ఎంతో ఆత్మగౌరవంతో కాలర్ ఎగరేసుకునేట్టుగా జగనన్న చేయడం జరిగింది. ఈరోజు తీసుకుంటే బీసీ కమిషన్, శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు చేయడమే కాకుండా బీసీల కులగన్ను కూడా ఏర్పాటు చేశారు. అలాగే 136 క్యాస్ట్లకి 56 కార్పొరేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్ని విధాలుగా ఈ మా సంక్షేమం కోసం జగనన్న పాటు పడుతూ ఉన్నారు. దానికోసం ప్రజల్లో చైతన్యం కలిగించడం కోసం, వాళ్ళందరికీ కూడా తెలియజేయడం కోసం ఈ యాత్ర చేపట్టడం జరిగింది. ముఖ్యంగా భువనేశ్వరి గారు యాత్ర చేస్తున్నారు, దాన్ని కొంచెం దృష్టి మార్చడం కోసమే ఈరోజు సామాజిక యాత్ర తీసుకొచ్చిందని చెప్పి టీడీపీ పార్టీ మీ మీద చేస్తున్న ప్రధాన ఆరోపణ మేడం. మీ పార్టీ ఆవిడ నిజం గెలవాలని యాత్ర చేస్తున్నారు. అసలు నిజం గెలిచింది కాబట్టే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జైల్లో ఉన్నారు. ఆవిడ చాలా కామెంట్స్ కూడా నిన్న చేయడం జరిగింది. ఏదో అవినీతి నీతి గురించి మాట్లాడారు. అవినీతి ప్రభుత్వం ఏదైనా ఉందంటే చంద్రబాబు నాయుడు గారి 14 పాలన, గత 5 పాలనలోనే అవినీతి తాండవించింది. ఈరోజు అత్యంత పారదర్శకమైన పాలన జగనన్న ప్రభుత్వంలో నడుస్తూ ఉంది. 238,000 రూపాయలని రూపాయి అవినీతి లేకుండా అత్యంత పారదర్శకంగా ప్రజలకి ఇచ్చే పరిస్థితి మనం చూసాం. అందులో కూడా మెజారిటీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ లబ్ధిదారులుగా ఉన్న పరిస్థితి మనం చూసాం. అలాగే కురుక్షేత్ర యుద్ధం అంటూ చెప్తూ ఉన్నారు. నిజమే, ఇది కురుక్షేత్ర యుద్ధమే రాబోతుంది. అందులో కౌరవులు అందరూ ఒకటవుతున్నారు, తెలుగుదేశం పార్టీ, జనసేన, మిగతా చిన్న చిన్న పార్టీలు అన్ని కలిసి. పాండవుల లాంటి ప్రభుత్వం, పాండవుల లాంటి పార్టీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మంచికి చెడుకు అంటే అత్యంత మంచి పాలన అందించిన పార్టీ గవర్నమెంట్ ఏదైనా ఉందంటే జగనన్న పాలన. జగనన్న పాలనలో ప్రజలందరూ కూడా, అన్ని వర్గాల ప్రజలు ఈరోజు సాధికారం సాధించి ఎంతో సంతోషంగా ఉన్నారు. రెస్పాన్స్ ఎలా ఉంది మేడం ప్రజల నుంచి? కానివ్వండి, చాలా విపరీతమైన ఆదరణ. ఎందుకంటే జగనన్న తన ముఖ్యమంత్రి అయ్యాక ఇచ్చిన హామీల్లో 99% ఈరోజు నెరవేర్చారు. అదే చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే మేనిఫెస్టోని వెబ్సైట్లో తీశారు. ఎందుకంటే అతను ఇచ్చిన హామీలో కనీసం 10% కూడా నెరవేర్చలేదు. అంతగా గొప్ప పరిపాలన అందిస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలు, ముఖ్యంగా వెనుకబడిన వర్గాలు, నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ అనుకుంటూ జగన్ అన్న మాట్లాడటమే కాకుండా చేతల్లో చూపిస్తూ ఉన్నారని, వాళ్ళందరూ మా ప్రభుత్వము, మా ప్రభుత్వ ప్రతినిధులు వస్తూ ఉన్నారని చెప్పి వాళ్ళందరూ కూడా స్వాగతం చెప్తూ పూల జల్లు జల్లి మాకు ఘన స్వాగతం ఇచ్చే పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా గెలిచి తీరుతామండి. ఎందుకంటే అప్పుడు ఏమి చేస్తామో చెప్పి 151 సీట్లు తెచ్చుకున్నాము. ఇప్పుడు ఏం చేశామో చూపించి 175కి 170 సీట్లు తెచ్చుకోబోతున్నాము.